చేస్తారు. అమ్మా నాకు మరీ సార్ బాగా మాట్లాడు బాగా మాట్లాడని ఫస్ట్ టైం చెప్పేసరికి నాకు ఇది మొత్తం పోయింది. బట్ జర్నీ ఎక్కడికి స్టార్ట్ అయింది అంటే, నేను అసలు సినిమాలు చేయడం అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ఐడియా వచ్చి, అప్పుడు మా డైరెక్టర్ విద్యాసాగర్ అతను కూడా సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. సో మేము కలిసి 2-3 షార్ట్ ఫిల్మ్ చేసాము, అప్లోడ్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఆల్ సమ్ 8-9 ఇయర్స్ అవుతుంది, 8-9 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇంత లాంగ్ జర్నీ తర్వాత మళ్ళీ సేమ్ పీపుల్ ఆన్ స్టేజ్ రిలీజింగ్ అవర్ ఓన్ ఫిల్మ్, ఫీల్ సో హ్యాపీ. ఇంత జర్నీని బిలీవ్ చేసి ఇక్కడ వరకు చాలా చాలా సపోర్ట్ చేసిన ముఖ్యంగా ఆడియన్స్కి, నెక్స్ట్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. జనాలు అంటారు హౌ హార్డ్ ఇట్ ఈస్ అంటే, ఆ జర్నీలో చాలా ఉంటాయి హర్డిల్స్ మనకి. ఇప్పుడు మేము ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అని చెప్పి బాధలు చెప్పుకొని అదంతా గుర్తుండదు బేసిక్గా చెప్పుకోము, ఎందుకంటే అంటే అదంతా మర్చిపోయేటట్టు చేసింది మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆడియన్స్ అండ్, ఎందుకంటే డైరెక్ట్ ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మీరే. నైట్ పడుకున్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉండేది, ఓకే వేరే వాడు కొంతమంది ఉండొచ్చు, నాకు 10 మంది ఉండొచ్చు, కాకపోతే ఫ్యాన్స్ అనేటోళ్ళు వాళ్ళు ఉన్నారులే నాకు అని పడుకుంటా. సో కమింగ్ టు ద ఫిల్మ్, ఫ్రాంక్గా చెప్తున్నా, వీళ్ళు జానర్ చిన్నగా ఐడియా ఇచ్చారు నాకు సినిమాకి. నేను ముఖ్యంగా కోవిడ్ టైంలో అందరం వేరే డిప్రెషన్లో ఉన్నాము, ఏంట్రా బాబు లైఫ్ ఇట్లున్నాయి, ఆ టైంలో నరేషన్ చెప్తా అని 2-3 టైమ్స్ ట్రై చేస్తుంటే తప్పించుకొని తిరుగుతుండే నేను మెల్లగిందామని. సడన్గా నా ఇంటి మీద దాడి చేశారు, ట్రెస్ పాస్ చేశారు ఇద్దరు కలిసి, ఎవరు రవి ఇంకా సాగర్ కలిసి. సో వచ్చారు మీదికి తీసుకెళ్ళి, ఇంకా వచ్చిర్రా ఇప్పుడు ఇన్నాళ్ళు తప్పదు అని ఇన్నా. బట్ ఫస్ట్ 10 మినిట్స్లో డిసైడ్ అయిపోయినా ఈ సినిమా నేను చేస్తున్నాను. డెఫినెట్లీ నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఐ రీసెంట్లీ సా ద ఫిల్మ్. నేను ఇప్పటివరకు ఏ సినిమాకి చెప్పలేదు, బట్ నేను చెప్పుకుంటున్నా అంటిల్ నౌ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్. సో ఏ డౌట్ లేదు సినిమా మీద, వెరీ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సాగర్ అండ్ థ్యాంక్ యూ రవి. రవి రైటింగ్ చూస్తే మీకు హీల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అండ్ థ్యాంక్ యూ పవి, అమేజింగ్ సినిమాటోగ్రఫీ. అండ్ క్రిష్, అమేజింగ్ మ్యూజిక్. ఇంకా ఐ వాంట్ టు డూ సో మెనీ ఫిల్మ్స్ విత్ యూ. అండ్ మై అమేజింగ్ ప్రొడ్యూసర్స్, సో కూల్ ప్రొడ్యూసర్స్, సుధీర్ గారు, బాపి గారు. చాలా ఫ్రీగా ఉంటుంది అసలు, కొన్ని కొన్నిసార్లు స్ట్రిక్ట్ స్కూల్లాగా ఉంటుంది సెట్. మా సెట్ వచ్చేసి చాలా కూల్గా ఉందంటే వీళ్ళ వల్ల. అండ్ పవి థ్యాంక్ యూ, చాలా బాగా చూపించినావు నన్ను. అండ్ ప్రవల్య, దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్, ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కానీ దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్ విత్ ప్రవల్య. షీ హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్ అన్నట్టు మీరు సినిమాలో చూస్తే. స్మాల్ స్మాల్ డీటెయిల్స్ కూడా చాలా 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 బాగా చూపించింది తను. సో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈరోజే, స్పీక్ అండ్ ప్రీ రిలీజ్. ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎంత ప్రామిసింగ్ ఉందో డెఫినెట్లీ దానికంటే 10-20 టైమ్స్ బెటర్ ఉంటుంది ఫిల్మ్. కడుపు నిండిపోతుంది మీకు. ఇప్పటివరకు ఇంట్లో 3-4 తెలిసి ఉండొచ్చు నాకు, ఇప్పటికీ ఇంట్లో 2 టికెట్లు మిస్సింగ్ ఉంటాయి నాకు. ఈ సినిమా తర్వాత అది ఉండదు. మీ ఇంట్లో ఉన్న ముసలి ముతక చిన్నపిల్లలు అందరు కలిసి లవ్లో పడిపోతారు నాతో అండ్ సినిమాతో. టీమ్ మొత్తం కలిసి చాలా జెన్యున్గా ఆనెస్ట్గా చేశాం సినిమా. యూ గైస్ విల్ లవ్ ఇట్. నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడితే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడేసినట్టున్నా ఆల్రెడీ. అండ్ రవి చెప్తుండే ఇందాక, మేము తక్కువ మాట్లాడతాం ఎక్కువ పని చేస్తాం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడినందుకు నన్ను ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, కలుద్దాం. May 6th రోజు థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రండి. యూ గైస్ విల్ హ్యావ్ ఎ ట్రీట్. థ్యాంక్ యూ.